గారికి పాస్టర్ గారికి వారి కుటుంబానికి సంఘ పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాత్రి అశోక్ అన్న గారి కుటుంబాన్ని బట్టి అరుణకి ఎక్కడ ఉన్నారు వదినం ఉన్నారు. మరి ఇక్కడ అన్నగారు ఇప్పటికే మంచి వర్తమానాన్ని అందించారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఎంత డిసిప్లైన్డ్గా కూర్చోవాలంటే అది సంఘానికే. ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఒక గంట అరగంట లేట్ అయితే నానా గందరగోళం చేసి బందర్ బజార్గా మార్చి తోలవద్దు 100 రూపాయలు ఉందని పారిపోయే సందర్భాలు అనేక చోట్ల చూస్తున్నాం. ఇక్కడ అట్లా కాదు, ఏ మీటింగ్లోనైనా ఎవరన్నా ఒక్కళ్ళిద్దరు ప్రభువుని ఎరిగిన వారు తప్ప మిగిలిన వారందరూ చాలా డిసిప్లైన్డ్గా. ఇది మీరు అన్నది మాట కరెక్టే. ఇది కొంచెం దిక్కుతేనే కొద్దిగా ఎక్కువ వచ్చినా మళ్ళీ హమ్మింగ్ వచ్చేస్తుంది. చాలా చక్కగా మీరు కూర్చున్నందుకు మీకు వందనాలు. హల్లెలూయ. నాతో జాన్మోసాయి గారు వచ్చారు. చాలన్నా సరే సరిపోతుంది 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 సరిపోతుంది. అయ్యగారు నాకు సహకారిగా అనేక విషయాల్లో ప్రభు కృపను బట్టి వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా వందనాలు. నేను ముందే ఏం చెప్పాలనుకున్నానంటే మీరు చక్కగా వింటున్నారు, రెండోది చేయమన్నది చేస్తున్నారు. అక్కడ అయ్యగారు అన్నారు, అక్కడ వెనుక కొంతమంది కూర్చున్నారు. ముందుకు జరగనంటలోని పురుషులు కుర్చీలు తీసుకుని ముందుకు వచ్చారు. అది చాలా చోట్ల జరగని సంగతి. ఒక విషయం చెప్తే చేయడం అనేది అంత తేలిగ్గా జరగదు. ఇక్కడ కూడా నాన్న ఫ్యాన్ ఆపమంటే తమ్ముడు అక్కడ నుంచి టక్కన వచ్చి ఆపేశాడు. సో ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అన్నారు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా మాట వినడాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. బానిసలనుగా చేయడం వేరు, ప్రభువు మాట కొరకు మాట వినేటట్లుగా చేయడం వేరు. మరొక సిద్ధాంతం మనుషులను బానిసలనుగా చేసింది. వాక్య సిద్ధాంతం మనుషులను విధేయులుగా చేసి వారిని ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. నేను అన్నతో అన్నాను, రాజేంద్ర ప్రసాద్ అన్నగారితో, అన్న మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తానన్నా. సరే నవ్వారు. మీరు మరి నడిపింపును బట్టి పొండలే అన్నారు. ఇందులో మేము పోటీ పడేది ఏమి లేదు, కానీ నేను మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మొదలు పెడితే మీరు అటు ఇటుగా మర్చిపోతారేమోనని నా భయం. అన్నగారు ఇప్పటికే అద్భుతమైన విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని విషయాలు దేవుడు నాకు అనుగ్రహించిన మాటలు మీకు అందించి ముగించే ప్రయత్నం చేస్తా. గురి ఏంటంటే వర్తమానాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలి. గురి ఏంటంటే వర్తమానాలు మిమ్మలను పాప పశ్చాత్తాపములోనికి నడిపించాలి. గురి ఏంటంటే దేవుని వాక్య వర్తమానాలు మిమ్మలను పనిచేయడానికి ప్రోత్సహించాలి. ఈ దినాల్లో వచ్చిన సంగతి ఏంటంటే మన ఆంధ్రలో చాలా మీటింగ్లు జరుగుతున్నాయి, కానీ వింటున్నారు పోతున్నారు ఏమీ చేయట్లే. అట్లా కుదరదు. మీరు పనికి సిద్ధపడాలి. పని మనం ఎంత చేస్తే అంత జరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కొరకు పనిచేసేవానిగా ఉండాలి. ఈ కోణంలో మనం కొన్నిసార్లు ఇదే మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానించే ప్రయత్నం చేస్తాం. అన్నగారు పర్మిషన్ ఇచ్చారని ఆల్రెడీ చెప్పాను కదా. 11వ అధ్యాయం మొదటి నుండి మెల్లగా పెడదాం. కొంచెం లేట్ అయినా ఏమనుకోకండి. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయను అని మొదటి వచనంలో రాయబడింది. మరియా మార్త. గొప్ప సంగతి ఏంటంటే మరి వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదు. యేసయ్య పాదములు అత్తరు పూసి వెంట్రుకలతో తల వెంట్రుకలతో తుడిచిన మరియా ఈమె అని వాక్యంలో రాయబడింది. మొత్తానికి వీరిని బట్టి
వాళ్ళ గ్రామం కూడా బైబిల్లో రాయబడి అలా మీరు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మీ గ్రామానికి కూడా మంచి పేరు వస్తుంది మీరు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మరి మీరు ప్రభు కార్యాన్ని చేయగలిగితే దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగితే మీ కుటుంబానికి కూడా విలువ ఉంటుంది ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినా గాని బైబిల్లో పేరు రాయమంటే ఎవరు రాయరు ఏదన్నా రాస్తే అట్ట మీద రాస్తారు ఇంకా ఏదన్నా బైబిల్ సొసైటీ వారిని మెయింటైన్ చేస్తే ఏ మొదటి పేజీలోనో చివరి పేజీలోనో నేస్తారు తప్ప ఆదికాండం మొదలుకొని సమాప్తమయ్యేను అనే లోపు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా రాయరు చిన్న గ్రామం బేతనే గురించి రాయబడ్డానికి కలిగిన కారణం మరి వారు దేవుని మాటకు లోబడ్డారు మొదటి వచనములో మరియా మార్తా వీరిరువురిని రాస్తూనే ఏమన్నాడంటే బెతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయనను రాయబడింది ఇందాక అన్నగారు చెప్పారు అతడు రోగి అవడాన్ని బట్టి ప్రభు కార్యం అక్కడ జరిగిందని అతడు రోగి అవడం మాత్రమే కాదు రోగి అయి ఉండగా ప్రభు వస్తే ఆయన హీలర్ గానే ఉండిపోయేవాడు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చాడు కాబట్టి మృతులలో నుండి సైతం తిరిగి లేపినవానిగా ఉన్నాడు అని చెప్పారు అవును కదా ఇక్కడ రోగి అయినట్లుగా రాయబడి చాలా మందికి ప్రశ్న ఏంటంటే ఎందుకు నాయన నాకు ఈ వ్యాధి ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో చాలా క్లియర్ గా తర్వాత వచనాల్లో రాయబడింది నేను ముందే చెప్పానుగా వీలైనంత మట్టుకు హడావుడి లేకుండా మెల్లగా మనం విడదాం నిద్రపోయే వారిని నిద్రపోనే ఉండే వాళ్ళ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమి లే అంతేనా గారు పక్కాళ్ళతో మాట్లాడే వాళ్లతోనే వస్తుంది సమస్య వాళ్ళు పక్క వారిని వాళ్ళు వినరు వాక్యాన్ని వినేవారిని కూడా విననివ్వరు వాక్యాన్ని విన ఒక సంగతి చెప్పనా మీకు మీరు కేవలం వాక్యం నేర్చుకోవడాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీరు కేవలం వాక్యం నేర్చుకోవడాన్ని బట్టి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు కేవలం వాక్యం నేర్చుకోవడాన్ని బట్టి మీకు ఉద్యోగాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు వాక్యానికి అంత శక్తి ఉంది వాక్యాన్ని మీరు తెలుసుకోవడం అంటే దేవుణ్ణి తెలుసుకున్నట్లే రెండవ వచనం ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో తన ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు ఇట్లా బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి ఫలానా ఆయన ఫలానా ఆమెకు సహోదరుడు ఫలానా ఆమె ఫలానా ఆయనకు పినతండ్రి కుమార్తె అండి ఏం రాయబడింది అక్కడ ఒక చోట ఎస్తేర్ని గురించి పినతండ్రి కుమార్తె ఇట్లా అనుకున్నప్పుడల్లా మీరు గుర్తుంచుకోవలసినవి ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఈ రిలేషన్స్ గురించి శ్రేష్టంగా రాశాడు ఇందాక అక్కడ అన్నాళ్ళు కూడా చెప్పారుగా అది కదు కదుగో మా అక్క అక్కడ ఉన్నారు మా వదినమ్మ అక్కడ ఉన్నారు అని చెప్పట్లేదు అన్నింది అక్కడ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ బాంధవ్యాలు చాలా ప్రాముఖ్యమైన అంశం అందుకే పరిశుద్ధాత్ముడు ఇక్కడ చక్కగా వ్రాయించాడు మీ అన్నయ్య ఎక్కడున్నారు మీ చెల్లెలు ఎక్కడుంది కొంతమందికి గిట్టదో అవునా కాదా స్తోబుట్టువులు అంటేనే గిట్టదు బైబిల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు పడబడబడబడ లాక్కుపోయి దండాలు పెడుతున్నా విడిచిపెట్టుకోండి రాత్రి యాక్చువల్ గా నేను యోసేపుని గురించి మీతో చెప్పాలనుకున్నా ఇక మళ్ళా అది ఇప్పుడు అవదలే అని ఇందులోనికి దిగా దైవ చిత్తానుసారంగా ప్రభువు నడిపింపి నడిపించిన విధానాన్ని బట్టే దేవునికి స్తోత్రం అంటారా హల్లెలూయా ఇప్పుడు ఆ అన్నలు కూడా అంతే దండాలు పెట్టినా విడిచిపెట్టలేదంట తీసుకుని పోయి ఎందులో పడద్రోశారు గుంటలో పడద్రోశారు ఏమిటి ఆ రిలేషన్ ఇక్కడ అలా లేదు ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు ఇట్లా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా మీ దగ్గర ఏమా పలానా ఆవిడ ఎవరనుకుంటున్నావు మనవరాలు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఈమె ఎవరనుకుంటున్నావు లేకపోతే ఈ పలానాయన ఎవరనుకుంటున్నారు పలానాయన ఎవరనుకుంటున్నారు ఆయన మామూలు వ్యక్తి కాదు పలానా సంఘ పెద్ద గారి మనవుడు దైవజనుని యొక్క మనవుడు పేరు చెప్పను ఆన్లైన్ లో ఉన్నానా ఉన్నట్టున్నాను సరే ఆయన జాగ్రత్త పడతారు ఇటు చూడండి ఓ పిల్లడిని నేను పరిచయం చేసే పలానా పలానా అని ఆ పిల్లాడు వచ్చి అన్నాడు నాకు అసలు అట్లా చెప్పడం అంటే ఇష్టం ఉండదు అయ్యగారు నా పేరు చెప్పను చాలు అన్నాడు నేనేం చెప్పను కానీ బైబిల్లో అలా లేదన్నగారు
దేవుడే మాట్లాడుతూ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇంకొకటి ఏంటంటే యాకోబుతో మాట్లాడుతూ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని అన్నాడు, ఇస్సాకు దేవుడని అన్నాడు. అంటే హెరిటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన బంధువులు, మన మిత్రులు, మన యొక్క సహోదరి సహోదరులను బట్టి కూడా మనకు విలువ పెరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ మరియా లేక ఈ లాజరు ఎవరంట? యేసయ్యకు చెప్పండమ్మా అత్తరు పూసి తల వెంట్రుకలతో పాదములు తొడిచిన మరియకు సహోదరు. ఒక్కొక్క బొట్టు కన్నీరు విడుస్తూ అత్తరుతో తుడిచిందంట. మామూలు సంగతా. డాక్టర్ శామ్యూల్ థామస్ గారు చెప్పారు ఈ అత్తరంట కాశ్మీర్ ప్రాంతము నుండి వెళ్ళిందంట. ఇది మామూలు అత్తరు కాదట, చాలా శ్రేష్టమైన అత్తరట. ఇది ఏదో కొంచెం కొంచెం జాగ్రత్తగా వాడే అత్తరట. కానీ ఏసయ్యను చూసేసరికి ఆయన ఆమె ఏమనుకుంది మొత్తం ఆయన పాదముల మీద పోసేసింది. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీరు అట్లా చేసి పెడితే దేవుడు మీ బిడ్డలను కూడా దీవిస్తాడు. రిఫరెన్స్ ఉండాలి, పట్టు ఉండాలి. లూకా సువార్తలో ఒక చోట అక్కడ ఎవరు పాస్టర్ గారిది, మన శతాధిపతి 2వ అధ్యాయంలో శతాధిపతి యేసయ్య దగ్గరకు వారిని పంపేటప్పుడు వారు యేసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పాడంట. ఎందుకని? అతడు తానే మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం ఒకటి తానే కట్టించనని ఆయనతో చెప్పి రెండయ్యా అని బతిమలాడుకున్నారు. అయ్యగారు మనం గనక ఈ మైకులోనూ సంఘంలోనూ పలానవారు మందిరం కట్టించారు, లేకపోతే పలానవారు మందిరమునకు 2 లక్షల రూపాయలు కానుక ఇచ్చారు అన్నారనుకో, మిగిలిన వాళ్ళకి కడుపులు చెప్పట్లేదు ఎవరు, మెల్లమెల్లగా ఉబ్బుతాయి. ఏంటంట ఆడిస్తే ఏంటంట అంటారు అని మనం అంటాం కాదు, బైబిల్లో రాశాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తున్నారు యేసయ్యా అతడున్నాడే శతాధిపతి, తానే మన జనులను ప్రేమించి మన కొరకు ఒక మందిరాన్ని తానే కట్టించాడంటే అర్థం ఏంటి సారు? ఆయన ఒక్కడే కట్టించాడండి. దేవుడు మీకు అవకాశం ఇస్తే చేయండి. దేవునికి స్తోత్రం. ప్రభు అక్కడ నిలబడి ఎలాంటి రికమెండేషన్లో ఇక్కడ నడవో అన్నాడా? అన్నట్లుగా బైబిల్లో లేదు. ఆ మాట విన్నప్పుడు ప్రభు బయలుదేరి వచ్చాడని వాక్యంలో రాయబడింది. కావున అంటే అదే కంజంక్షన్, అక్కడ జంక్షన్, అక్కడ కంజంక్షన్. కావున అంటే ఇట్లా చెప్పొచ్చు పాస్టర్ గారు, తానే మన జనులను ప్రేమించి మందిరమును కట్టించాడు కావున యేసయ్య బయలుదేరాడు, బ్రతిమలాడారు కావున యేసయ్య వారి కొరకు బయలుదేరాడు, అతనిలో గొప్ప విశ్వాసం ఉన్నది కావున యేసయ్య బయలుదేరాడు. అమ్మా ఏమైనా చెప్పుకోవడానికి ఉందా? మన ప్రార్థనలో పట్టేమైనా దొరికే అవకాశం ఉందా లేదా? దేవునికి స్తోత్రం. కొంతమంది తెగ మెలికిలు తిరిగిపోతారు, పాటలేమి బారిన పడతారు, చస్తే రూపాయి ప్రభుకి ఇవ్వరు. విలువైన పనిని ప్రభు కొరకు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడేం అవది, ఆయన త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. ఆయన పాదములనంట వెంట్రుకలతో. స్త్రీలు చూసారా వెంట్రుకలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా. అది కాకుండా ఈమె వేరొక వృత్తి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కదా. ఆమె వెంట్రుకలన్నీ ఇంకా స్పెషల్గా చూసుకుంటూ ఉండి ఉండవచ్చు. ఎప్పుడైతే ప్రభువును చూచిందో ప్రభువును చూడడంలోనే ఆమె గుండె గర్రన కరిగిపోయింది. ఏసైన చూడడంలోనే ఆమెకు గొప్ప మార్పు వచ్చింది. ముఖం కూడా చుట్టలేదు, పాదాల మీద పడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత వచనం చదువుతారా, 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా అక్క చెల్లి మధ్యలో బ్రదరు. చూసారా అటు అక్క ఇటు చెల్లి మధ్యలో ఎవరు? లాజరు గారు. అతని అక్క చెల్లెండ్రు
ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము ఇది మరొక పట్టు మీ ఏరియాలో తాడి చెట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు మామిడి చెట్లు బాగానే కనబడుతున్నాయి తాడి ఎక్కాలంటే పాస్టర్ గారు కాలు కింద పట్టు దొరకాలి అంతేనండి నున్నగా ఉండే తాళ్ళు ఎక్కడం అవుతుందా అయినా కానీ కష్టం అవుతుంది దొంగ ఉన్నా కానీ ప్రార్థనలో కూడా పట్టుండాలి ప్రభువా ఇతడు ఉన్నాడే ఎవరాయనా లాజరు నిన్ను ప్రేమించేబెట్టు కదా నాయన ఎవరంట లాజరు చెప్పండి అమ్మా మీకు వందనాలు చెప్తాను లాజర్ అంట ఏసై అంటే లాజరుకు ఎంతో ప్రేమ ప్రేమ ఉంటే ఏం చేయగలుగుతాం అయ్యగారు ప్రేమ ఉంటే పాట పాడగలుగుతాం ప్రేమ ఉంటే ప్రభు కొరకు ఇవ్వగలుగుతాం ప్రేమ ఉంటే ఎంత దూరమైనా ప్రభు కొరకు నడవగలుగుతాం నేను రాలేనులే మీరు వెళ్ళరండి కొంచెం నడుము ఏమైందంట నొప్పిగా ఉందంట నడుము పడిపోయిన వాళ్ళు వచ్చి కూర్చోట్ల దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభు అంటే అంటే ప్రభు అంటే చెప్పండి ప్రేమ అని ఎవరికి తెలుసు వాళ్ళ అక్కలకు తెలుసు చెల్లికి కూడా తెలుసు మీ తమ్ముడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా మీ అక్క దేవుణ్ణి ప్రేమిస్తుందా అసలు ఏమన్నది ఏమన్నా గుర్తు ఏమన్నా నీకు ఉందా అవకాశం అమ్మా గమనిస్తున్నారా తమ్ముడా నీకు దేవుడు అంటే ప్రేమ ఉందంటరా ఎంతసేపు చీర పెట్టావా అరవికి పెట్టావా ఇదే గోవాలి తప్ప తమ్ముడా దేవుణ్ణి ప్రేమించాలి అనయాను దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నారా ఈ ఇద్దరు కూడా గట్టెళ్ళండి ఎవరెవరు అక్క చెల్లెలు కబురు పెట్టారు నీవు ప్రేమించు మా తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నాడని చదవండి పాస్టర్ గారు రోగి అయి ఉన్నాడని వర్తమానము పంపిరి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను అందరూ ఇటు వినండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఎవరికైనా బాగోకపోతే అర్జెంటుగా ముందు అయ్యగారికి ఫోన్ చేసి చెప్పండి అయ్యా బిడ్డకు బాగోలేదు దయచేసి ప్రార్థన చేయండి అట్లా ఉండేవి నేను కూడా ఒక ఐపీసీ పాస్టర్ గారి అబ్బాయి ఇదివరకు ఏమాత్రం కొంచెం తేడా ఉన్న ఎవరికి చెప్పేవాళ్ళు అయ్యగారు అమ్మగారికి అయ్యగారికి ఇప్పుడు అట్లా లేదు తీసుకెళ్ళిపోమన్నాడంట అంబులెన్స్ ఎక్కించేశారంట అయ్యగారికి పెట్టు రెడీ చేయండి అని చెప్తారు ఇది న్యాయమేనా మీకు చెప్పండి ఎప్పుడు చెప్పాలి అవునా మరి చెప్పలేదమ్మా ఎప్పుడు తీసుకెళ్ళా మొన్నటి రాత్రి తీసుకెళ్ళాం అయ్యగారు మరి చెప్పలేదమ్మా అదే నాయగారు చెప్దాం అనుకున్నాం ఈ లోపు వీడు గుడ్డిచ్చాడు వాడు పెడతాడు కదా పెట్టకుండా ఉండాలనే కదా ముందే ప్రతి చిన్న విషయానికి మనము దేవుని వైపు చూడడం ఎంతైనా మంచిది దేవుని ముందే అడగండి మీరు ప్రభువా సహాయం చేయమని తరువాత దైవజనునికి ఫోన్ చేసి చెప్పండి ఆ తరువాత జ్ఞానయుక్తంగా ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరు నిన్న కూడా నేను మార్కు సువార్త మొదటి అధ్యాయంలోనూ రెండవ అధ్యాయంలోనూ చూసుకున్నా రోగులకు వైద్యుడు అవసరం అని ఎవరు చెప్పారయ్య గారు ఏసై చెప్పాడు మరి ఎవరో పాస్టర్ గారు చెప్పారంటే అసలు అక్కర్లేదని ఇక అది మీ ఇష్టం నేనేం అంటలేదు రోగులకు వైద్యుడు అవసరం అని అవసరమైతే తీసుకెళ్ళండి కానీ దేవుని మీద ఆధారపడి పనిని చేద్దాం స్తోత్రం చూడండి తర్వాత వచ్చిన ఇంకేం రాయబడిందో యేసు అది విని రెస్పాండ్ అవ్వకుండా ఏమి లేడయ్య గారు పాస్టర్ గారులు కూడా ఉన్నారుగా వినడంలోనే విని విన్నట్టుగా ఏమి నటించలా యేసయ్య దానికి రెస్పాండ్ అయ్యాడు మీరు కూడా అమ్మా వింటున్నారా అరే అరే కూర్చోండి పిల్లల దగ్గర పెట్టుకోండి ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే మనం ఏమవ్వాలి చెప్పండి అమ్మా పిల్లలు ఉన్నారా మీకు రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి కొయ్యరు మంచి డ్రెస్సులు వేశారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పైకి తెస్తాడు అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి మా అమ్మగారు వచ్చినప్పుడు తాతయ్య వచ్చినప్పుడు బ్యాంకు ఆఫీసర్లు మీరు కూర్చో ముఖ్యంగా ఆడపిల్లలకు వస్తాయి ఎందుకంటే మగపిల్లలు లేరు కొయ్యరులో మీరు ఒకటే గుర్తు ఇక్కడ లేరంటే రేపు బ్యాంకులో ఉండరాళ్ళు ఇది ఒక ప్రవచనంగా రాసుకోండి ఇక ఇక్కడ లేరంటే ఉద్యోగం కూడా వాళ్ళకి లేనట్టే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా రేపు అక్కడ కుర్చీ ప్రభువు నీకు ఇస్తాడు నువ్వు ఇక్కడ లేనప్పుడు అక్కడ నీకు దొరకదు అది గుర్తుంచుకోవాలి
దేవుడిని కుర్చీ ఇచ్చినప్పుడున నువ్వు వెంటనే స్పందించడం అవసరం, ముఖ్యంగా వృద్ధులు వచ్చినప్పుడు. ముఖ్యంగా పెద్ద గారు వస్తే అందరూ స్పందిస్తారు, అయ్యా అయ్యా ఏం చేయాలండి, అది అందరు చేసే పని. కానీ అతి సామాన్యుడు వచ్చినప్పుడు మనం స్పందించాలి. ఏసయ్య వారి మాటలకు స్పందించాడా లేదా? ఏమన్నాడు? ఇది ఇది ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు అంటే ఇట్లా చెప్పుకుంటాడే గారు, దేవుని కుమారుడు అని. దేవునికి స్తోత్రం, మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. నేను దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా. రోగాలు రకరకాల కారణాలతో వస్తాయంట, చూసారా? ఈ రోగం ఎందుకు వచ్చింది? దేవుని మీరేం మాట్లాడలేదురా, కొంచెం మాట్లాడండి. దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా చాలా కుటుంబాల్లో రోగం వచ్చినందు చేత ప్రభువుని నమ్ముకున్న సందర్భాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఇక్కడ నాతో పాటు ఓ పాస్టర్ గారు వచ్చారు. ఎప్పుడన్నా ఈసారి పాస్టర్ గారిని కూడా మీరు అయ్యగారు పిలుస్తారు, మంచి వర్తమానం అందిస్తారు, సాక్ష్యం కూడా చెప్తారు. చూసారా, అనేక మంది రోగం వచ్చుడు ద్వారా ప్రభువులోనికి వచ్చారు. అయ్యా ఫలానా రోగమే గనక మాకు వచ్చి ఉండకపోతే మేము ప్రభువుని ఎరిగి ఉండేవారము కాదు. కొంతమంది ఏమో దయ్యం పట్టడాన్ని బట్టి చెప్పరండి అమ్మా ప్రభువులోనికి వచ్చారు, అంతేనయ్యా. దయ్యం పట్టకపోతే వాళ్ళకి ప్రభువులోనికి అది మంచి దయ్యమా చెడ్డ దయ్యమా? ఒక రకంగా మంచి దయ్యమే, ఎందుకని అది పట్టడాన్ని బట్టి వీళ్ళు ప్రభువులోనికి వచ్చారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకైతే వ్యక్తిగతంగా 1962-63 సంవత్సరాల్లో మా తల్లిదండ్రులు వివాహమై 20 ఏళ్ళైనా పిల్లలు లేనందుచేత మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు. వివాహం అవడంలోనే పిల్లలు పుట్టినట్లయితే చెప్పరండి అమ్మా. ఏమో ఈ పాటికి మేము ఎక్కడ ఉండడం? మా తాతయ్య గారు ఆంజనేయులు, మా నాన్నమ్మ పేరేమో లక్ష్మీకాంతమ్మ, ఇక వరుసనే అదే. ఇక ఎక్కడుండేవారు? కొన్నిసార్లు మన నష్టాలు దేవుని నామ మహిమార్థమై, కొన్నిసార్లు మన కష్టాలు మనల్ని ప్రభువులోనికి నడిపించడానికి. శ్రమ రావడంలోనే అడ్డం తిరిగిపోమాకండి. ప్రతి శ్రమలో నుండి దేవుడు మనకు జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు మనల్ని సరి చేయడానికి వస్తాయి, కొన్నిసార్లు మనల్ని ప్రభువులోనికి ఇంకా తీసుకొని రావడానికి, బలపరచడానికి వస్తాయి. వ్యాధులే కావచ్చు, బాధలే కావచ్చు. ప్రభువు చెప్పాడు ఈ వ్యాధి మనుష్య కుమారుడు దేవకుమారుడు చదవండి మహిమ పొందడానికే గాని. అమ్మ మీరు అక్కడ వ్రేలు పెట్టుకుని అక్కడ ఉండాలి. కాదు గాని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. నువ్వు చదవాలంటే అక్కడే ఉండి వ్రేలు అక్కడ పెట్టుకుని ఉన్నానా? మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. వచ్చను గనుక వచ్చేనా? నేను చదువు. యేసు మాటను ఆమె సహోదరుడి లాజరును ప్రేమించాను, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు. అతడు రోగి అయి ఉన్నాడని యేసయ్య వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను. ఇక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినేవాళ్ళు కాస్త విని రాసుకోండి. ఇందాక చెప్పానే బ్యాంకులో ఉద్యోగాలు రావాలంటే ఊరికింద రావు, దొరుకుంటాయి. మీరేం చేయాలి? పాయింట్ పాయింట్ రాసుకోవాలి. రోజుకు ఒక 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు, 50 పాయింట్లు, 100 పాయింట్స్ రాస్తే చెప్పరేంటిరా? స్కూల్లో కాలేజీలో కూడా రాస్తాం మొదలు పెడతారు. అప్పుడేమవుతుంది? మీకు వద్దంటే చదువు వచ్చేస్తుంది రన్నింగ్ నోట్స్లో. ఇక ఎక్కడికి వెళ్ళినా మీకు ఇక జయమే. దేవునికి స్తోత్రం. పెద్ద స్కాలర్స్ లాగా ఇక అంబేద్కర్ గారి తర్వాత నేనేనండి, పెద్ద విశేషం కాదు. ఊరిని వింటే చాలు. ఆయనంటే ఒకసారి పుస్తకం చదివితే 25 ఏళ్ల తర్వాత చదివిన పుస్తకాన్ని అట్ట పైనే ఉందో అట్ట క్రిందే ఉందో ఆదరెవరో ఏ పేజీలో ఏముందో కూడా చెప్పగలిగేవాడంట. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన కృప మనకంత లేదుగా, అంటే ఈ చదివే విషయంలో. కాబట్టి మనం ఏం చేయాలి? రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, విషయాలన్నీ చేసుకోవాలి, అప్పుడే పైకి వస్తాం. దేవునికి స్తోత్రం, ఆమేన్.
ఏసయ్య అది విని జాన్ మోసయ్య గారు చెప్పాలి ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ ఎన్ని దినాలు అక్కడ ఉన్నాడు ఇంకా అందులో ఉన్నా చెప్పండి అమ్మా రెండు దినాలు ఉన్నాడు వెనకట కంట ఎవడో పిల్లాడు ఎక్కడ నూతులో పడ్డాడు అంటే సద్దానం దిని వస్తాను ఆగన్నాడంట అప్పుడు దాకా ఉంటాడా ఇక్కడ ఉన్నది ఎవరు వెనకటకున్నాడు కాదు ఏసయ్య రెండు దినాలు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ కారణం ఏంటో నాకు తెలియదు పాస్టర్ గారు నేను అనుకోవడం ఏంటంటే అక్కడ చాలా విస్తారమైన పని ఉండి ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ రెండవది గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సమస్తం ఆయన ఆధీనములో ఉన్నది కనుక ప్రభు చాలా ధైర్యంగా ఉన్నాడు మీరు కూడా ఇలా ఉండాలి కొన్నిసార్లు పిల్లొచ్చి మీద పడిపోయిన పరిస్థితులు ఉంటాయి అమ్మో అది జరిగింది అమ్మో అమ్మో ఇది జరిగింది అమ్మో అయ్యో అమ్మో అంటారు మీరు టెన్షన్ పడకూడదు చిన్నగా ప్రార్థన చేసుకుని ప్రభువా మీరు నాకు ధైర్యము ఇవ్వండి వెడుతున్నాను బయలుదేరి నీ కృప చూపండి అని మీరు ధైర్యంగా ఉండాలి ఏసయ్య రెండు దినాలు అక్కడే ఉన్నాడంట ఇక్కడ ఒక సంగతి చెప్తాను అందరిటి చూస్తేనే అర్థం అవుద్ది లేకపోతే అర్థం కాదు ఏసయ్య రెండు దినాలు అక్కడ ఉన్నాడంటే సృష్టికర్త యేసు ఆయన లేకుండా ఏది జరగదు జరగలేదు నిర్మాణము చేయబడలేదు ఆయన రెండు దినాలు అక్కడ ఉన్నాడంటే ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉండుంటాడు ఏసయ్య పని అంటే చాలా ఇంపార్టెంట్ పని అని మీరు గుర్తుంచుకోవాలి మీటింగేగా అనుకుంటారు కొంతమంది ఇది మీటింగే కాదు ప్రజలను నరకము నుండి నిత్య జీవమునకు నడిపించే రాత్రి నిన్ను నరకము నుండి తప్పించే రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చే రాత్రి దీని కొరకు ఏసయ్య చచ్చిపోయిన కూడా అక్కడ పెట్టేసి చెప్పరే నీ కొరకు ఇక్కడ ఉన్నాడు ఎంత గొప్ప సంగతి ప్రభు అక్కడ రెండు దినాలు ఉండిపోయాడంట తరువాత ఏం జరిగింది నానా అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదవా ప్రభువా అడిగిరి అక్కడికి వెళితే రాళ్లతో కొట్ట చూచుచున్నారు కదా నువ్వు అక్కడికి తిరిగి వెళతావా అని అడిగారంట ఆయన శిష్యులు వీళ్ళకేం భయం రాళ్ళు ఎక్కడ పడతాయోనని తర్వాత చదువుతావమ్మా అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా ఉన్నాయి ఒకడు పగటి వేళ నడిచినేడలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచినేడలా వాని ఎందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడడునని చెప్పెను పగటి వేళ నడిచేవాడికి అన్ని కనబడుతున్నాయి కాబట్టి కంగారు పడ్డు రాత్రి వేళ నడిచేవాడికి ఏది కనబట్టలేదు కాబట్టి పాముందేమో చీముందేమో త్రాచు పాము పిల్ల ఉందేమో వీడికి అన్నిటికీ భయమే కాబట్టి మనం పగల్లో ఉన్నాం అక్కడ ఏం జరగబోతుందో నాకంతా ఎరిగి ఉన్నవాడిని అన్నట్లుగా ప్రభు విషయాలు చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు చదువమ్మా ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా చదివేయగలవనా మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వానితో చెప్పగా శిష్యులు ప్రభువా నిద్రించిన ఎడలో బాగుపడుననిది యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పననుకొనిరి కావున యేసు లాజరు చనిపోయిను ఒక్క నిమిషం ఏసయ్య అన్నాడు ముందు అన్నారు వాళ్ళు అయ్యా అక్కడికి వెళ్తే మనం రాళ్లతో కొట్టేస్తారన్నారు ఏసయ్య అన్నాడు కాదు మనం వెళ్లాల్సిందే అన్నాడు భయపడేవాళ్ళు దేవుని పనిని చేయలేరు ఈ దినాల్లో కూడా మనల్ని తెగ భయపెడుతున్నారు వాట్సాప్లో వాళ్ళని అక్కడ కొట్టారు ఈ పాస్టర్ గారిని ఇక్కడ కొట్టారు అమ్మో అక్కడ చేశారు ఇది చేశారు ఈ ఉడతూపులకు భయపడేవారు దేవుని పనిని చెయ్యలేరు ప్రభు చెప్పాడు మీరు చెప్పేదే గాని రాళ్లతో కొట్టేదే గాని అక్కడ ఒకడు చచ్చిపోయాడు లేకపోతే అక్కడ ఒకడు నిద్రపోతున్నాడు వాణ్ణి నేను తిరిగి లేపవలసి ఉన్నది అన్నాడంట ఏసయ్య నిద్రపోయినోడిని నువ్వు లేపాల్సిన పని ఏముంది నాయన వాళ్ళ అక్క లేపలేదా వాళ్ళ చెల్లి లేపలేదా అనుకునే ఉంటారు వాళ్ళు
వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ప్రభు నిద్రను గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు మరణములో ఉన్నాడు, మరణములోనున్న వానిని లేపబోతున్నాడని, నిద్ర అనేది మరణమని శిష్యులు గమనించలేకపోయారంట. ఒక్క సంగతి చెప్తాను ఇటు వినండి. మనం రోజు ప్రార్థనకు వస్తాం, త్రాహిమా క్రీస్తునాదా దయచూడారావే. మా తాతగారు పాడేవారండి, అసలు మా నాయనమ్మ అయితే ఎల్లకాలం మోకాళ్ళ మీదేనండి అని చెప్తాం. కానీ చాలా విషయాలు మనకు తెలియనివి ఉంటూనే ఉంటాయి. వీళ్ళు శిష్యులే, అప్పటికి ఎన్నాళ్ళ నుండి ప్రభువును వెంబడిస్తున్నారో. ఏసయ్య చెప్పిన మాట అంటే వాళ్ళకి అర్థం కాలేదంట, అని ప్రభువే చెప్తున్నాడు. చదువుతా అమ్మా. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండి స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు. తోమా గారు తెలుసుగా మీకు, మన ఇండియాకు వచ్చిన ఆయన థామస్, దిదుమ మరొక పేరు. ఈయన అన్నాడంట కాస్తంత ముందుకు ఒక స్టెప్ వేసి ఏమన్నాడు, దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. ఏమన్నారంట అయ్యగారు, మీరు కూడా మధ్య మధ్యలో చదువుతా ఉండండి. ఇది కుయ్యమంటే నా రాపోయా కొంచెం నిద్రపోకుండా దిగుతా, మీరేం కంగారు పడమాట. ఓ పడంలే, ఇటు చూడండి. తోమ అంట నేను అనుకోవటం ఏంటంటే, అయ్యగారు ఇది ఎడు చూసి ఏసరి అక్కడే ఉన్నాడుగా, వీడు అంగ చూసి నడవండిరా మనం కూడా హరితో పాటు చేద్దాం అని ఉంటాడు ఎగతాళిగా. ఎందుకని, అప్పటికే చనిపోయి 2 దినాలు అయిపోయింది. ఇప్పుడు బాగోలేదని వార్త చెప్పినప్పుడు, ఇంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ వార్త తెలిసి ఉండదా? అన్నీ వ్రాయబడలేదని బైబిలే చెప్తుందిగా, నిశ్చయంగా తెలిసే ఉంటుంది వీళ్ళకి. తోమా ఒక స్టెప్ ముందుకేసి ఏమంటున్నాడు, నడవండిరా మనం కూడా చేద్దాం అంతే కదరా. మరి అంత గ్రాంధికంగా మాట్లాడి ఉండట్లే, కోపంలో మాట్లాడేవాడు అంత గ్రాంధికంగా మాట్లాడతాడా? మనమును ఎట్లా ఉందని గారు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, వింటున్నారా? అక్కడ ఉన్నది ఎవరు చెప్పండి, అసలు అక్కడ మాట్లాడొచ్చాయి గారు ఆయన ముందు. ఏమండి అయ్యారు, భయం ఉందా? భయం లేని కోడంట మీ ఊళ్ళో ఉన్నాయో లేవు ఇలాంటి కోళ్ళు. నవ్వుకోవటం నవ్వుకోండి కానీ చాలా సీరియస్ గా తీసుకోండి. కొంతమంది సేవకుడు ఉన్నా గాని, దైవజనుడు ఉన్నా గాని, ఏమీ లెక్క లేకుండా కేర్లెస్ గా మాట్లాడేస్తారు. అన్నాడు ఏనాడు, అన్నాడు ఎలా అన్నాడు, అంటున్నాడంట నీ నోటి మాట నీ మీదకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెడుతుంది. నీ నోటి మాట 10 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత, ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు కాస్తంత మందేసి ఇక్కడికి వచ్చి చిందేయడం తేలికే, కానీ 1 సంవత్సరం తర్వాత 2 కాళ్ళు పడిపోతే కుక్క ఈడిచినట్టుగా ఊరంతా ఈడుచుకుంటూ తిరగటం చాలా కష్టంగా ఉంటుంది. మొవ్వలో సంత బజార్లో మేము మీటింగ్ పెట్టాం. డైవిజన్లు బి పరంజ్యోతి అయ్య గారు బందరు నుండి వచ్చి వాక్య వర్తమానం అందిస్తున్నారు. అక్కడే ప్రక్కన ఉన్నటువంటి ఒక ముందు బాటిల్ తెచ్చి ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉండగానే అందరి ముందు త్రాగి ఓయ్ ఓయ్ అంటున్నాడు. కరెక్ట్ గా 1 సంవత్సరంన్నరకి మా విశ్వాసి వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి, పలానా చోట ఉన్నామండి ప్రార్థన చేయాలి పాస్టర్ గారు రమ్మంటే అని వెళ్ళా. అక్కడికి వెళ్లేసరికి ఇక్కడ బెజ్జం పొడిచారు, ఎక్కడెక్కడో పెట్టేశారు. నన్ను చూడడంలోనే పాస్టర్ గారు నా పని అయిపోయిందయ్యా అన్నాడు. 1 సంవత్సరానికి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రభు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియాలా వద్దా అనేసేసాడు. తర్వాత ఏం జరిగింది, యేసు వచ్చి ఏసై అక్కడికి రావడంలో అని వాళ్ళు చెప్పేస్తున్నారు, అయ్యా ఆల్రెడీ పాతి పెట్టేశాం, ఇందు అక్కడ అన్నగారు చెప్పారే 3వ రోజు పలహారాలు కూడా అయిపోయినాయి అన్నారేమో,
మూడవ రోజు అయిపోయింది నాలుగు రోజులైపు సమాధిలో ఉన్నాడని తెలుసుకొనెను దగ్గరగా ఉన్నది కాబట్టి ఇంచుమించు కోసుడు దూరము ఏ యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు ఈ పరిచర్య ఎవరన్నా చేస్తున్నారా ఏమండి ఎవరన్నా చేస్తున్నారా ఎక్కడైనా మరణం జరిగితే ఇబ్బంది జరిగితే ఓదార్పు యాత్ర ఏమైనా పెడుతున్నారా అక్క మేమున్నాంగమ్మా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ధైర్యంగా ఉండవే అమ్మమ్మ నీకేం పర్లేదు తాతయ్య ప్రభు దగ్గర ఉన్నాడు అని చెప్తున్నారమ్మా ఓదార్చడానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఆమెన్ అంటారా మరి మీ ఊర్లో ఉందో లేదో కొన్ని ఊళ్ళలో మా ఊర్లో కూడా చూస్తున్నాను ఈ పాతి పెట్టి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారంట ఏది రా దీపం ఏది దీపం ఏది దీపం చూస్తాడంటే వెళ్ళిపోతాడు అంతే దీపం గనక ఇక వెలిగించిపోయారో ఇంకొక చోట అయితే ఉప్పు కూడా నోట్లో పెట్టాలంట ఎంత ఘోరం క్రైస్తవ సంఘాలు దేవుని బిడ్డలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం ఆచారాలు వద్దనుకుని ప్రభువులోనికి వచ్చాం మళ్ళీ ఇంకెందుకు అవన్నీ చూడాల్సిన ఆ దీపాన్ని కాదు ఇందాక అక్కడ అన్నగారు చెప్పారే చూడవలసిన దీపాన్ని మనం చూడాలి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను యేసు అనబడిన వెలుగును మీరు చూడాలి దేవునికి స్తోత్రం అది ఆరిపోయే దీపం అది ఉండే దీపమా అది వెలిగించినా గానీ ఆరిపోయే దీపం కానీ యేసు అనబడిన దీపాన్ని మనం చూడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక పెడుతున్నారా ఎక్కడ నుండో యూదులు వచ్చా కోసుడు దూరం వచ్చంట మరియను చెప్పరేమ్మా మార్తను ఓదార్చుచుండిరి చదవండి మార్త యేసు వచ్చుచున్నాడని ఐ లైక్ దిస్ ఇక్కడ ఒక సంగతి చెప్తాను అందరూ చూడండి ఎక్కడికి వెళ్ళమాకండి మీకు ఇబ్బంది ఏమండి కాసేపు వాక్యం ఇక్కడండి యేసయ్య విన్నాడనే ఇందాకడు ఉంది జానమోస్ గారు ఇక్కడేమో మార్త విందనేమో ఇక్కడ ఉంది అటు చెప్తున్నారు చెప్పేవాళ్ళు ఉండరా ఇట్లాంటివి చెప్తే మంచిది ఎవరిని గురించి చెప్పాలి యేసును గూర్చి విని అని ఉంటది నాన్న చాలా చోట్ల మీరు కూడా యేసయ్యని గురించి చెప్పాలి చాలా మంది చెప్పరు ఏదో ఊళ్ళో ఉన్న చెత్త అంతా పోగేసుకుని చెత్త బండి వచ్చిందో అని ఒక బండి ఉంటుంది తెలుసా ఓ ఇంటింటికి తిరిగి ఏలయడంలోనే చెత్త బుట్ట ఎత్తుకొచ్చి దాంట్లో వేసినట్లుగా చాలా బుట్టలన్నీ కలెక్ట్ చేసుకుంటారు కొంతమంది ఏ అమ్మా ఎన్ని కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని తెలియదా నీకు ఇంకా అమ్మో ఆ పిల్ల సంగతి ఇంకా తెలియదా అంటే ఇక చూడు ముసలమ్మ అమ్మో పొళ్ళు లేకపోయినా గాని అమ్మో నిద్ర వద్దాయి గారు చెప్ప నాకు నిద్ర వస్తుందా లేవే ఎట్టండి మాటలు నాకు చెప్పమాక నేను పడుకోవాలంటదా ఆహా నిద్ర పోయేది కూడా లేచి మరి వినబడకపోయినా అలాంటి మాటలు మనం వంటంతా ఇంటంతా పట్టించుకుంటాం వంట పట్టించుకుంటాం ప్రభువుని గురించి ఎప్పుడన్నా చెప్పావమ్మా ఎవరు అంట మార్త దగ్గరికి వచ్చి చెప్పారంట అమ్మా అమ్మా యేసయ్య వచ్చేస్తున్నాడు మీ ఇంటికేనంట అమ్మా యేసయ్య వచ్చేస్తున్నాడు మీ ఇంటికేనంట అని చెప్తున్నారంట దేవునికి స్తోత్రం ప్రభువుని గురించి చెప్పేవారు కావాలి ఈ రాత్రి మనకి ఎవరి గురించి చెప్పేవాళ్ళు కావాలి ఈ చిన్న పిల్లలు ఉన్నారా వీళ్ళు ప్రభు పిల్లలని ఎక్కడన్నా కనబడతారేమోనని మేము అది కాదనిపించుకోవడానికి ఏదో వెట్టుకు తిరుగుతున్నారు మనకు అక్కర్లేదు నాన్న మనం దేవుని బిడ్డలాం అవసరమైతే మనం సిలువేసుకు తిరగాలి మెళ్ళం ఎందుకు మనం దేవుని బిడ్డలమని వారికి తెలియడానికి దేవునికి స్తోత్రం ఆమేన్. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది పొంతలమ్మ గారు పాస్టర్ గారు మిస్సెస్ చిన్నది పెట్టుకు తిరుగుతుంది మొన్న అక్కడ స్కూల్లో నేను అన్నానమ్మా పాస్టర్ గారు మాట్లాడుతున్నాను మన తాతలు మన ముత్తాతలు గోచీలు పెట్టి తిరిగే పరిస్థితుల్లో కుక్కల కంటే హీనంగా ఊరి వెలుపలకు తోసేసిన పరిస్థితుల్లో యేసు ప్రేమను బట్టి మిషనరీలు మన గ్రామాల్లోనికి వచ్చి
ప్రభు ప్రేమను మనకు పంచితే ఈ దినాన మనాళ్ళు బ్యాక్ టై నుండి గోచీ నుండి ఫ్రంట్ టైలోకి వచ్చేసారు. అద్భుతమైన వివాహాలు జరుగుతున్నాయి, బిడ్డలు చదువుకోగలుగుతున్నారు, ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసారు. ప్రభువును బట్టి మనం సిగ్గుపడాలా, ధైర్యంగా ఉండాలా? మనం ప్రభు పిల్లలమని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏసయ్య వస్తున్నాడు. మీరు కూడా వెళ్ళి చెప్పాలి, ఏసయ్య వస్తున్నాడని చెప్పాలి. శతాధిపతిని గురించి ఏం రాయబడిందో తెలుసా? శతాధిపతి అంట యేసును గురించి విని అని రాయబడింది. వినాలంటే మనం చెప్పాలి. ఒక్కరికన్నా చెప్తారా మీరు ప్రభువుని గురించి రోజుకి? చెప్పండి. అనమాట, ఇందుకే వచ్చింది అసలు నేను. ఒక్కరికన్నా మీరు ఆశీర్వదించబడాలంటే మార్గం ఏంటో తెలుసా? రోజుకు ఒక్కరికన్నా ప్రభువుని గురించి చెప్పండి. 365 మందికి మీరు చెప్పగలిగితే ఒక్క బిడ్డనన్నా మీరు సంవత్సరంలో ప్రభువులోనికి నడిపించగలుగుతారు. ఆమేన్ అంటారా? నడిపించలేమా? ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారా? ఎక్కడ కూర్చుంటారు? పుట్టినరోజుకి వస్తే ఖాళీకి కూర్చుంటారా? చనిపోయిన చోటుకి వెళ్తే ఖాళీకి కూర్చుంటారా? మరి అన్నా, నెంబర్ వన్ పాలసీ కొత్తగా వచ్చిందని మొదలు పెట్టరు? అంతకన్నా బెస్ట్ పాలసీలు కదా మనవి. అమ్మా, ఏసయ్య రక్షకుడు, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి చూడండి ఏం జరిగిందో. యేసు వచ్చుచున్నాడని విని, అబ్బాబ్బాబ్బాబ్బా, ఇది ఇంకా శ్రేష్టమైన సంగతి అన్నగారు. అది ఎట్లా ఉందంటే, అసలు మొన్నగా చచ్చిపోయింది. ఏమండి, ఎన్ని రోజులైందంట? 4 ఇంట్లో నుంచి బయటకు వస్తారా? మన కల్చర్ అది కూడా ఏషియన్ కల్చరేగా. ఏషియన్ కల్చర్లో ఇక్కడ కానీ, నార్త్ ఇండియాలో కానీ, ఇజ్రాయెల్ దేశంలో కానీ, ఏదన్నా అలాంటి డెత్ జరిగితే బయటకు వస్తారమ్మా? వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనవాళ్ళు కూడా అయ్యగారు, ఏదన్నా పొరపాటున మరణం జరిగితే గదిలో కూర్చోబెట్టి ఇక్కడ దాకా తొడుగుతున్నారు. రక్షణ పొంది బాప్తిసం పొందిన వాళ్ళకి కూడా. అమ్మగారు ఇక్కడ ఉన్నట్టున్నారు, అది మీ బాధ్యత. మనము చేరకపోతే అక్కడ అపవాది చేరుతాడు. పెళ్లిళ్ళలో కూడా మీరు గుర్తుంచుకోండి, పెళ్లిళ్ళలో కూడా మీకు మొన్న కూడా ఏదో ఒక పెళ్లికి వెళ్తే ఇంత పెద్దది పెట్టుకొచ్చారు. అమ్మా, నేనన్నా నీ క్రైస్తవ పెళ్లి కంటరా, చెంబు ఒకటి ఉంచుకొచ్చాను. క్రైస్తవ పెళ్లిలో ఏముండాలి? చెంబు ఉండాలా? బైబిల్ ఉండాలా? బైబిల్ లేదు. తర్వాత జరిగింది వేరే సంగతిలే. 6 నెలలకే వచ్చింది అయ్యా అనుకుంటా. ఏమైందన్నా? బొబ్బి కట్టిందంట. ఏమైందన్నా? చెంబెట్టి పొడిచిందంట. చెంబు తెచ్చేది అందుకని నాకు తెలియదా? తర్వాత తెలిసింది. వాట్ ఈజ్ అవర్ కల్చర్? ఇట్ షుడ్ బి ద బిబ్లికల్ కల్చర్. వాక్యానుసారమైనటువంటి విధానాన్ని మనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏసయ్య వస్తున్నాడని విని నంతటిని ప్రక్కన పడేసి మార్తంట పరిగెత్తుకుని వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. ప్రభు అంటే మనకు ప్రేమ ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును చూడాలనే కోరిక ఉండాలండి. అలాగా మీరు, నాకు తెలుసు, విశ్వాస బిడ్డలు చాలా మంది కొంచెం తేడా జరిగితే అయ్యగారు అలిగిపోతారు మన మీద కదా. వచ్చాడు ఏంటి? ఎందుకు వస్తాడు? వాళ్ళ దగ్గరికి అయితే బాగానే పెడతాడు, మా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆమె నలిగిందా? అలగలా. దేవునికి స్తోత్రం. వచ్చేసింది యేసు ప్రభు అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ సమస్త దోషములను కప్పునన్నాడు. అంతే, ఇక ఏదన్నా జరగనే. మార్త ప్రభువును చూడడానికి పరిగెత్తుకుని వచ్చేసింది. ఏం జరిగిందంట? అంటలోనే చదవాలి మీరు. పరిగెత్తుకుని వచ్చి యేసుని ఎదుర్కొని పోయి, కొంచెం అలిగిందేమోనని నా ఉద్దేశం, కూర్చొని ఉండేను. ప్రభువా, నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అందంట. అబ్బా, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను. అబ్బా, ఎంత బాగున్నాయి గారు అది. ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు. నీవు చేయగలవన్న ధైర్యం నాకు, నమ్మకం నాకు ఉంది. దేవునికి స్తోత్రం. నథింగ్ ఈజ్ టూ లేట్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. ప్రభు, నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు అన్నదంతే. అయినా ఇప్పుడైనా కానీ నీవు తండ్రిని ఏదడిగినా ఆయన నీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. వీళ్ళు మామూలు కుటుంబం కాదని ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. వీళ్ళు వాక్యంలో బాగా పటిష్టంగా ఉన్న కుటుంబమే. పునరుత్థానం గురించి మాట్లాడుతున్నామే.
చాలా విషయాలు మాట్లాడుతున్నానే అంటే ఊరకనే వచ్చిపోయే బ్యాచ్ కాదు వాక్యమును తెలుసుకున్న కుటుంబంగా ఉన్నారు ఇప్పుడైనను చదువుతారా నీవు దేవునిని ఏం అడిగినను ఎరుగుదనను కొట్టండి ఒకసారి గట్టిగా చప్పట్లు యేసయ్య చెప్పాడంట నీ సహోదరుడు మరలా లేచిన ఇవ్వు పెన్ను మంచి పిల్లే అట్లా అట్లాంటి పెట్టలు కావాలి మనకు ఇమ్మంటాం స్తోత్రం మొత్తం అన్ని అండర్లైన్లు కొట్టి పెట్టింది దేవునికి స్తోత్రం ఇట్లా ఉండాలి మా పిల్లలంటే ఇలాంటి పిల్లల్ని మనం తయారు చేయాలి హల్లెలూయా థ్యాంక్ యూ నాన్న ఉండాలి అబ్బా ప్రభు అన్నాడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు నీ సహోదరుడు మరల లేచునన్నాడు మామూలు మాట అది చెప్పండి ఈ మాట మామూలు మాట అసలు ఎక్కడ మరణం జరిగినా మనం తలడిల్లిపోతాం కదా అలా తలడిల్లిపోయే ప్రదేశంలోకి వచ్చి ఊరంతా కూడా చెప్పుకునే ప్రదేశంలోకి వచ్చి మరి నీ సహోదరుడు మళ్ళా లేచునని ప్రభు అంటున్నాడంటే ఇక మార్త గుండె ఏమై ఉంటుంది చెప్పండి గంతులేసింటుంది షీ మైట్ బి షీ హర్ హార్ట్ మైట్ బి జంపింగ్ లైక్ ఎనీథింగ్ దేవునికి స్తోత్రం ఒక సంగతి చెప్పనా ఈ రాత్రి మా ధైర్యం ఏంటో చెప్పనా మేము ప్రకటించే సువార్త మృతులను సహితము తిరిగి లేపగలిగిన శక్తి కలిగినది మృతుల సహితము లేపినావు మృతిని గెల్లచి లేచినావు మృతుల సహిత లేపినావు మృతిని గెల్లచి లేచినావు లేపి పాడా రుచువు నివృతి చేసి తినేవి వేయి పగలు ఈ పద సేవే జీవదాయక చేయుట పడి సాటి లేని దేవుడ నీవే నాదు కోట ఓ సాటి లేని దేవుడ నీవే నాదు కోట ధైర్యం ఏంటో తెలుసా మా ధైర్యం చనిపోయినా గానీ మళ్ళీ మీరందరూ తిరిగి లేస్తారు ప్రభువులో ఉంటే ఆమేన్ మీరు ఒక మాట చదవండి 37వ అధ్యాయం ఆది కాండంలోనికి రండి అయ్యగారు ఆ గోతి సంగతి ఒకసారి చదవండి ఆ గొయ్యి ఒట్టిదన్న పదం ఒకసారి చదువుతారు ఎవరన్నా మా పిల్లలను తెస్తే బాగుండేది 37 ఆది కాండంలో యోసేపు గోతిని గురించి ఎవరన్నా ఒకరు చదివి వినిపించండి దయచేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట ఒట్టిది ఏంటంటే ఆ గుంట గారు చెప్పండి ఒట్టిది ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు అమ్మా చెప్పండి రా అందరు నాతో పాటు ఆ గుంట ఒట్టిది అనండి ఆ గుంట ఒట్టిదని చెప్పండి ఆ గుంట ఒట్టిది ఎక్కడ మరణాన్ని మీరు చూసినా గానీ మాట గుర్తుంచుకోండి గొయ్యి దగ్గరికి వెళ్లాల్సి వచ్చారనుకో కొంతమంది గొయ్యి అంటే భయం నుయ్యి అంటే భయం పెట్టంటే నేను ఎగడిపోవటమేనాక్తమే జయం ఏముందో చెప్పండి ఏ గొయ్య దగ్గరికైనా మీరు వెళ్ళినప్పుడు ఆ గుంటను చూసి ఎట్లా చెప్పాలి మీరు ఈ గుంట ఒట్టిది చెప్తారా లేదా అందులో నీళ్లు లేవు యోసేపును ఆ గుంట ముంచలేకపోయింది యోసేపును ఆ గుంట ఉంచలేకపోయింది యోసేపున ఆ గుంట పాతి పెట్టలేక పోయింది పోయిందంటే దేవునికి స్తోత్రం ఈ రాత్రి నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా మరణము ఒట్టిదే యేసయ్య మరణమును జయించి
తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఎవరు అన్నారంట ఆ ఏముందరా మనుషుల్లో ఉన్నది గాలేగా గాలి గాల్లో కలిసిపోద్ది మట్టి మట్టిలో కలిసిపోద్ది దేవుడా దెయ్యమా అన్నారు మా తమ్ముడు చెప్తున్నాడు ఈసారి మా తమ్ముడు కూడా పిలవండి కొన్నిసార్లు అంత తేలిక ఇదే గనక గాలి అయితే చెప్పండి చచ్చిపోయిన అడి దగ్గరికి ఒక గాలి పంపు తెచ్చి చెప్పరేంట ముక్కులో పెట్టి ఆ బుస్సు అని నాలుగు దెబ్బలు కొడితే తిరిగి కూర్చోవచ్చుగా గాలేనది ఊరికే కొంతమంది మెట్ట వేదాంతం మట్టి గుర్రోళ్ళు ఊరికే చెప్పేస్తారు ఇది నువ్వు అనుకున్నట్టు గాలి కాదు బైబిల్ చెప్తుంది దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును నరుడు జీవాత్మయను నరుడు సంచరించడము మొదలు పెట్టెను నరుడు మాట్లాడడము మొదలు పెట్టెను నరుడు చూడడము మొదలు పెట్టెను దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా ప్రభు చెప్పాడు మార్తా నీ సహోదరుడు తిరిగి లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను ఎవరో చెప్పారంట సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని చెప్పారంట సంఘంలో ఏంటరా ఏసైతో మాట్లాడుతుంది ఇక్కడ స్త్రీ సంఘంలో ఏంటి సంఘంలో మాట్లాడకూడదు అయితే పాట కూడా పాడకూడదుగా పాటలో ఉన్నది మాటలో ఉన్నది వాక్యమేగా అయ్యారు అంతే సంఘంలో స్త్రీ మాట్లాడు సంఘంలో స్త్రీ మాట్లాడకూడదంటే ఈ స్త్రీలందరికీ ప్లాస్టర్లు అయ్యాలి మూతికి పాటలు పాడేది స్త్రీలు చెప్పండమ్మా వాక్యం చదివేది స్త్రీలు పరిచర్య ఎంత చేసేది స్త్రీలు ప్రార్థన చేయమంటంలోనే ప్రార్థన చేసేది స్త్రీలు మరి ఎందుకు మీ పేరులోనే రాంగ్ ఉందని చెప్పా బ్రదర్ నేటి సిస్టర్ నానేమైపోయాను సిస్టర్ నేరి ఇక్కడ ఉన్నదంతా ఎవరు స్త్రీలే స్త్రీలు గురించి ఏమి రాయబడిందో తెలుసు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారంట లోకానికి రక్షకుని అందించింది స్త్రీ ఏసయ్య మరణించి తిరిగి లేచాడన్న సంగతి శిష్యులకు సహితము తిరిగి చెప్పింది స్త్రీ దేవునికి స్తోత్రం అక్కడ మీసాలు తిరిగినటువంటి పోతులు ఎన్నున్నాయో వాళ్లలో ఒక్కడ చెప్పలా పేతురు వచ్చాడని ఎవరు చెప్పారు చిన్న పిల్ల చెప్పింది దేవునికి రోధే ఏమీ చేయలేకపోయినా ఎట్లాంటిది ఎక్కడ ఒక వచనం తెచ్చి దాని మీద సిద్ధాంతాన్ని కట్టాలని చూసే బ్యాచ్ కొంతమంది తయారయ్యా ఈమె ఏసయ్యతో ఏం చెప్తుంది అవునయ్యా నా తమ్ముడు పునరుత్థాన దినమందు చదవండి అయ్యారు పునరుత్థాన దినమందు లేచునని ఎరుగుతానని నేను పునరుత్థాన దినమందు లేచునని అందుకే పరిగెత్తుకొచ్చింది రా ఏసయ్య దగ్గరికి అందుకే రాగలిగింది ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి విషయమైనటువంటి కంప్లీట్ అవగాహన మన దగ్గర ఉండాలి ఓ చోటకి నేను వెళ్ళా ఇట్లాగే దాన్ని ఏమంటారు ఫ్యూనరల్ సర్వీస్ సమాధి కార్యక్రమానికి వెళ్తే నన్ను చూడటంలోనే ఆ ముసలి మీకు రెచ్చిపోతుంది ఏసయ్య అయ్యో మనవడు చచ్చిపోయాడు లెగరా అయ్యా అది కూడా అయ్యగారు వచ్చాడరా ఏసయ్య ఎంత అన్యాయం చేశాడు ఏంటరా అయ్యో ఈ బాగా నేర్చుకుంటారుగా స్లాంగ్ ఈ బాడు లాగుతుంది పటాపటా కొడుతుంది భూమిని ఎంత అన్యాయం చెప్పండి ఏసయ్య అంట చెప్పండి రా అన్యాయం ఏసయ్య అన్యాయం చేస్తాడమ్మా సర్వశక్తుడు న్యాయము తప్పున అని చెప్పండి ఎట్లా ఆడవాలమ్మా అది మా అమ్మ ఎట్లా ఆడవాలి ఎడితే మనవడి కోసం అయ్యో అయ్యా నువ్వు తాగొద్దంటే బాటిల్ తాగావు కదరా అయ్యా తినొద్దంటే పాన్పరాగు పొట్లాలు వద్దన్నా ఇట్లా పోసుకుని మింగేసావు కదరా అయ్యా అయ్యగారు చెప్పిన మాట నువ్వు వినలేదురు అయ్యో లేగరా అయ్యా అని ఏడవట్లా సైతాను ఏమెడుతుంది ఏసయ్యా ఎంత అన్యాయం చేశాడు ఏసయ్య అన్యాయం చేస్తాడా నీవెందుకు నీ సమయానికన్నా ముందెళ్ళిపోతున్నావు ఎందుకు ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే ఒక్క యవన బిడ్డ కూడా మరణించడానికి వీల్లేదు నీ సమయానికన్నా ముందు నీవు సజీవ లెక్కలో ఉండాలని నీవు దేవుని స్వరాన్ని వినాలని నీ బిడ్డలకు నీవు తండ్రిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు
యేసయ్య సజీవుడైన దేవుడు నీకు జీవమును ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గడిచిన 24 ఏళ్లుగా నేను అనాథ బిడ్డలను పెంచుతున్నాను. కేసులన్నీ ఎవరో తెలుసా? కేసులన్నీ ఏంటో తెలుసా? తాగి త్రాగి త్రాగి ఏంటది దంసప్ప? మీకు తెలుసులే ఏంటో. నేను ఈ రాత్రి అడుగుతున్నాను అన్నోళ్ళని, మందిరాలు కట్టొద్దని అడ్డం పడిపోతున్నారు. మందిరాల్లో మేమేం చేస్తున్నాం? మంచే బోధిస్తున్నాం కదా. మీరేమన్నా అడ్డం పడగలిగితే, అక్కడ అన్న ఒక పదం వాడాడు దమ్ము అని, దమ్ము ధైర్యం ఉంటే మీరు అడ్డం పడాల్సింది మాకు కాదు, మందు షాపులకు అడ్డం పడాలి. అంతేనమ్మా, మీరు అడ్డం పడాల్సింది మాకు కాదు, పాన్పరాగు పొట్లాల మామా ఇక్కడ పాన్పరాగు పొట్లాల అమ్మడం ఏంటి మా గ్రామంలో? యమన బిడ్డలు దీనిని తిని మధ్యలోనే చచ్చిపోతున్నారు, వద్దు అని చెప్పగలగాలి. వాళ్ళనేమో చెప్పట్లా, వాళ్ళనే అమ్ముకోనిస్తున్నారు. పాస్టర్ గారికేం అడ్డపడిపోతున్నారు? న్యాయమేనా ఇది? ఇదేనా న్యాయం? ఇదేనా అనలారా? ఇందులో న్యాయం ఏమన్నా ఉందా? ఏసయ్యతో అడుగుతుంది మార్త, ఏసయ్యా అవును నా సహోదరుడు పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనే నేను. ఏసయ్య ఇంకా చచ్చిపోలేదు, ఆయన పాతి పెట్టబడలేదు, చెప్పరేంట్రా? ఆయన ఇంకా తిరిగి లేవలేదు. మార్తకు పునరుత్నం అంటే ఏంటో తెలుసు? తెలుసు. మా బైబుల్ కాలేజీలో టీచ్ చేసినప్పుడు ఏం టీచ్ చేశారంటే, ఇక్కడ వినండి, పునరుత్నం అనే పదం అంట బైబుల్లో తప్ప మరి ఏ ఇతర గ్రంథంలోనూ లేదు. లేదంట. ఏసయ్య వచ్చిన తరువాతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరో ఉన్నారంట సద్దూకయ్యలు. ఏ పేరు? సద్దూకయ్యలు. సద్దూకయ్యలు ఇంగ్లీష్ లో సాడ్యూసీస్ అంటారంట. ఏబి మాసలమణి గారు ఏం చెప్పారంటే, వాళ్ళని చూడటమే సాట్ టు సీ దెమ్ అని చెప్పాడు ఆయన. వాళ్ళని చూడటమే విచారం అంట. వాళ్ళు చెప్తారంట పునరుత్నం అంటారా? పునరుత్నం, పునరుత్నం ఎక్కడ ఉందరా? చచ్చిపోయిన వాడు మన ఇంకా తిరిగి లేస్తాడా అంటారట. కానీ బైబిల్ చెప్తుంది మరణించిన వారిని ప్రభు తిరిగి లేపబోతున్నాడు. మనము చనిపోయినా చెప్పండి అమ్మా తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. అందుకే యేసు పునరుద్ధానము జీవము నేనే. అబ్బా ప్రభు అన్నాడంట. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. మీ మీ అన్నాడు. ఎడ్జోండి ఆ పునరుత్నమును జీవమును ఇప్పుడే నేను లేపగలిగిన సమర్థుడు. ఆ పునరుత్నమును జీవమును నేనే. నేనే అని న్యాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రభునందు విశ్వాసం ఉంచితే మజాక కాదు. యేసు ప్రభుని తీసుకెళ్లి గాంధీ గారి పక్కన నిలబెట్టారు అవనిగట్లో. మన అయ్యగారు అశోక్ అయ్యగారు ఊరిలో యేసు ప్రభు గాంధీ గారు ఒక్కలేనా? చెప్పరండి రా, చెప్పండి. నేను కూడా అంబేద్కర్ రైట్నే. అంబేద్కర్ గారి గురించి మాట్లాడతా. మా సంఘ విశ్వాస నిర్మలమ్మ గారు సాక్ష్యం చెప్పారు. అయ్య చిన్నదానా వెళ్ళి ఆ దూని పట్టురా అన్నాడంట. ఎక్కడుంది డాడీ అంటే, అక్కడ ఉంది చూడు కిటికీలో అన్నాడంట మనవర ఆ కొడుకుతో కూతురుతో. అప్పుడు ఆ పిల్లందంట, అంబేద్కర్ గారి ఫోటో వెనకమాలా డాడీ అన్నారు. అంబేద్కర్ గారు కాదే దేవుడే అన్నాడంట ఆయన. అప్పుడు ఆ చిన్నపిల్ల మా స్కూల్లోనే చదువుతుంది చిన్నపిల్ల, అమ్మో డాడీ దేవుడా అంటే ఈ సర్వ సృష్టిని ఆయనే చేశాడా? సూర్యుణ్ణి ఆయనే సృజించాడా? చంద్రుణ్ణి ఆయనే చేశాడా అందట. ఏ ఎవరు ముసుకెళ్ళో నీకు తెలియదు కాని అన్నాడట. ఆదివారం సాక్ష్యంలో చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. అంబేద్కర్ గారిని తక్కువ చేయడానికి చెప్పట్లా. బుద్ధ అండ్ ఇస్ ధమ్మం బుక్ లో లాస్ట్ పేజీలో లాస్ట్ వర్డ్స్ చదవండి. ఆయన కూడా పరలోకం ఉందని అక్కడేదో ఉన్నట్లుగా గమనించి ఆయనకుంటూ రాసుకుంటూ వచ్చాడు. ప్రభునందు ప్రియులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సృష్టికర్త ఎవరు? సృష్టిని సృజించిన వాడెవరు? దేవుడెవరు? సర్వోన్నతుడెవరు? నీవు తెలుసుకొనకుండా నీ యాత్రను ముగిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు. ప్రభువు చెప్తున్నాడు ఇదిగో పునరుత్నమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినను బ్రతుకును. అనయా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. చెల్లెమ్మా నువ్వు ప్రభువునందు ఎందుకు ఈ రాత్రి అర్ధరాత్రినైనా కేకలు పెడుతున్నావు చెప్పండి? మాకు ఆరోగ్యాలు ఉన్నాయని కాదు, ఏసైను నమ్ముకోకపోతే నరకానికి పోతామని బైబిల్ చెప్తుంది. విశ్వసిస్తావా? ప్రభువు నమ్ముకుంటావా? యేసును విశ్వసించాలి.
ఆయన సృష్టికర్తయని నమ్మాలి, ఆయన నీ కొరకు భూలోకానికి వచ్చాడని నమ్మాలి, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి, ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు చిందించాడని నమ్మాలి. కలువారి సిలువలో ఆయన డొక్కలో బల్లెము పోటు పొడవబడిందని నమ్మాలి. ఆయన నీ కొరకే చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడంట నీవు చనిపోయినా చెప్పడం బ్రతుకుతావు గొప్ప సంగత కాదా? చనిపోయిన వాళ్ళు బ్రతకడం గొప్ప సంగత కాదా? చెప్పాల్సిందే మీరు చెప్పండి. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, ధన్యులా కాదా? మరి పెట్టింది ఎందుకు చుట్టు పాడిపోతున్నా, బోధలో పడిపోతావు. పెట్టి నిన్నేమి చెయ్యలే, ప్రభువుని నమ్మిన బిడ్డ చనిపోతే ఈ బిడ్డ మళ్ళా తిరిగి లేస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, ధన్యులు. అందుకే యేసన్న గారు రాశారు కదా, ఆ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే మహిమను ధరించిన పరిశుద్ధులు మనకు ఎదురొస్తారు కదా యేసయ్య వచ్చినప్పుడు. ఇక మన పరిస్థితి ఎలా ఉంటది అంటారు, అమ్మా ఏమవుదునో నేనేమవుదును, గంతులే ఇక. దేవునికి స్తోత్రం. ప్రభునందు మృతి నందిన వారందరూ తిరిగి లేపబడే రోజు ఒకటి రాబోతుంది. అక్కా రాత్రి మా దగ్గరికి ఒక ఆయన వచ్చారు బయట దేశం నుంచి. ఆయన చెప్పారు పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు మరి, ఆయన చెప్పిన మాట మీతో చెప్తున్నాను. ప్రభువు నన్ను పరలోకపు అనుభవంలోనికి తీసుకుని వెళ్లారు, అక్కడ ఒకరినొకరు గుర్తు చేసుకునే గుర్తించేటటువంటి కృపను దేవుడు ఇచ్చారని చెప్పాడు. ఇంకో సంగతి ఏంటంటే శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయంట, అక్కడ ఉన్నాయి కదా చెట్టు ఫలాలు, ఆ ఫలాలు అట్లా చూసి ఆశిస్తే చాలంట వచ్చి మన నోట్లు గందుకునేయంట. ఆ ఫలం రావడంలోనే మళ్ళీ వేరొక ఫలం వచ్చి అక్కడ సెట్ అయిపోతుందంట, అక్కడ అలా చూశాడంట ఆయన. పరలోకం అండి, అబద్ధాలు కాదు ఇవి, నిత్య జీవం ఇది. మీకు కావాలంటే మీరేం చేయాలి, యేసుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇంకా యేసు ప్రభు నమ్మకుండా ఓ సిస్టర్లు మెలిహిల్లు తిరుగుతున్నారేమో, బ్రదర్లు ఇట్ట అంటున్నారు ఒక ఆయన వందనాలంట. ఈ మెలిహిల్లన్నీ ఇక్కడే, రేపొద్దున అక్కడ పట్టుకుంటాడు. యేసు రక్తమే జయం, నీవు రక్షించబడాలి, నీవు నరకము నుండి తప్పించబడాలి. ఈ రాత్రి ప్రభువు నీ కొరకు సంచరించుచున్న రాత్రి నేను ముగించేస్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును బ్రతికిన తర్వాత విశ్వాసం ఉంచాను. ఈ రాత్రి ఎవరైనా రోగులు వచ్చారే ప్రార్థన చేస్తాం, ప్రభు స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఆమెన్ అనండి. ఆమెన్. కాళ్ళు పడిపోయినా ప్రభు ఇస్తాడా లేదా? ఇస్తాడు. కానీ ప్రభు దగ్గరికి వస్తావా, మళ్ళీ కాళ్ళు సెట్ అయిపోయినాక పేకాడ దగ్గరికి వెళ్తావా? బ్రతికిన తరువాత నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును, అది అది ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు.
చదవాలి. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా. ఏమన్నారు చెప్పండి అందరు. ఆమె అవును ప్రభువా. ఏమన్నా మేము చెప్పండి రా అమ్మా, ఎవరు చెప్పట్లేదురా. అవును ప్రభు అన్నమ్మా. ఏమన్నా అవును ప్రభువా. ఒక ఆవిడ అవును ప్రభు అంట కదా. ఒక ఆవిడ ప్రక్కన ప్రార్థన చేసుకుని పాపిని నాయన అంటున్నాడు ఆవును ప్రభు. ఈవిడ ప్రక్కన ఎంత ఘోర దుర్మార్గురాలు నాయన, దుష్టురాలు నాయన, వెంటన నాయన అంటున్నాడు. పక్క ఆవిడ అంటున్నా అవునయ్యా నిజమే అంటున్నా. ఇక ఈవిడికి వచ్చింది ఏంటి అక్కడ బట్టి నువ్వు ఆవును ఆవును అంటున్నావని చుట్టేసుకుంది. జయం అవును ప్రభు అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ఏసయ్య అడిగాడు, నిజమేనా నేను తెలుసాను నమ్ముతున్నావా, పునరుత్థాన దినమందు తిరిగి లేస్తాడని నమ్ముతున్నావా అంటే మార్గం ఉంది. అవును ప్రభువా. నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను. గారు చెప్పారు, ముగ్గురు చెప్పారంట క్రీస్తు అని. ఎవరు చెప్పారు? ఇక్కడ మార్త చెప్పింది, ఇంకెవరు చెప్పారు? అయ్యగారు పేతురు చెప్పాడు. పేతురు ఒప్పుకున్నాడు ఆయన క్రీస్తు అని. ఇంకెవరు చెప్పారు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకుంటారా? ప్రభువుని ఒప్పుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒప్పుకుంటారా? ఈ రాత్రి క్రీస్తు అని ఒప్పుకోవాలి. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు, లేడని ఒప్పుకోవాలి. మీ ఆయన దేవుడు ఎట్టవుతాడు? మా దేవుడు సొంతకెళ్ళాడు అంటుంది ఒక ఆవిడ. మీ ఆయన దేవుడు కాదు, దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగించేస్తున్నాను. తర్వాత వచ్చిన కూడా చదివండి పాస్టర్ గారు టక్టక. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సోదరి అయిన మరియను రహస్యముగా పిలిచను. మరి దగ్గరికి వెళ్ళిందండి మరియా. అక్క వచ్చేసాడు బోధకుడు అని చెప్తుందండి. బోధకుడు వచ్చుచున్నాడని మరియను రహస్యముగా పిలిచను. ఆమె విని త్వరగా లేచి. ఎట్లా లేచిందంట? త్వరగా లేచి. చెప్పండమ్మా, మీకు దండం పెడతాను. ఎట్లా లేవాలి? ప్రభు వచ్చాడంటే మనం కూడా త్వరగా. చెప్పండి త్వరగా. కొండ తేనే వేసింది ఇప్పుడు, మామూలుగా లేదు. ఇక్కడ మీరు సరిగా వినాలి వాక్యం. త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చాను. ఆయన యుద్ధకు వచ్చాను. యేసు ఇంకా ఆ గ్రామంలోనికి రాక, ఇంకా రాలేదంట ఆ గ్రామానికి. మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉండెను. మార్త ఆయన కలుసుకున్న చోట కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండెను. యూదులు మరి త్వరగా లేచి వెళ్ళుట చూచి. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మరి ఎట్లా లేస్తుందో చూస్తున్నారు. త్వరగా లేచి వెళ్ళుట వెళ్తుందో చూస్తున్నారు. ఆమె సమాధి యొక్క ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచు అనుకుని వాళ్ళు అనుకున్నారంట. ఆమె వెంట వెళ్ళి సమాధి దగ్గర ఏడవడానికి వెళ్ళిపోతుందేమో, ఆ తమ్ముడంటే ప్రేమ కదా అనుకున్నారంట వాళ్ళు. వాళ్ళు కూడా ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటకి వచ్చి, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఈవిడికి ఏసయ్య కనబడితే చాలు. ఎక్కడ పడుద్ది? పాదాల మీద. చెప్పండమ్మా, అట్లా పడాలరా ఈ రాత్రి? మీరు కూడా ప్రభు పాదాల మీద పడిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకు ముందు కూడా ఏమని ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? యేసు పాదములను కుర్రలతో తుడిచిన మరియా. స్తోత్రం. ఇప్పుడు కూడా ఏం చేసింది? పాదాల దగ్గర యేసు పాదముల మీద పడి, ప్రభువా. చదవండి గారు. ప్రభువా, నీవెక్కడికి ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచాను. అక్కడ ఏసయ్య వాళ్ళతో పాటు కన్నీరు విడిచాడు. కాబట్టి యూదులు చాలా మంది ఏం చెప్తారంటే, వారు అవిశ్వాసమును బట్టి కన్నీరు విడిచారని చెప్తారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి కాదు ఏసయ్య ఏడ్చింది. వారు ఏడుస్తున్నారు కాబట్టి వారి దుఃఖములో ఏసయ్య కూడా పాలు పంపులు పొందాడు. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించినో. యూదులు అనుకుంటున్నారంట, చూసారా ఏసయ్య ఎంత ప్రేమించాడో చూడని చెప్పుకొని వారిలో కొందరు ఆ గుడ్డి వారి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడని చెప్పింది. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎందుకు వచ్చను? ముగించేస్తున్నాను. సమాధి దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. యేసు రాయి తీసివేయడని చెప్పగా ఏసయ్య ఏం చెప్పాడు? రాయి తీసివేయడని చెప్పగా, ఏ రాయి అడ్డం ఉందో నాకు తెలియదు, ఈ రాత్రి తీసేస్తావా?
రాయి తీసివేస్తే తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక డేసైపోయింది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను వాసన కొడతాడని చెప్పినట అందుకు యేసు యేసయ్య చెప్పాడు నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూతువని అందరూ లేచి నిలబడండి ఈ మాటలు నాతో చెప్పండి నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల చెప్పండి చెప్పండి నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు దేవుని మహిమను చూతువని ఏం చెప్పాడు నీవు నమ్మిని ఎడల నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూతువని దేవుని మహిమను చూతువని రాత్రి ఎంతమంది దేవుని మహిమను చూడాలని కోరుతున్నారు మనం చేయవలసిందల్లా ఏంటి చెప్పండి పిల్లోడు మాట వింటలేదా అడ్డం తిరిగిపోతున్నాడా పిల్ల మాట వినడం లేదా అల్లుడు అక్రమంగా ప్రవర్తిస్తున్నాడా కుటుంబాల్లో నెమ్మది లేదా దేవుని మహిమ కార్యాన్ని నీవు చూడగోరుతున్నావా నువ్వు చేయవలసిందల్లా ఏంటి చెప్పండి నా యేసు సమర్థుడు ఆయన చేయగలిగిన సమర్థుడు అని ఒక మాట ప్రభువుతో చెప్పు దేవునికి స్తోత్రం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో చెప్పి చదవ చదవట్లేదు చూతువని ఆమెతో చెప్పి నేను నీతో చెప్పలేదని ఆమెతో అని చెప్పలేదా అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనం వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను వినుచున్నావని నేను ఎరుగుదును ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఏమన్నాడంట లాజరు బయటికి రమ్మని ఎట్లా చెప్పాడు బిగ్గరగా చెప్పాలి మీరందరు సంఘం ఎలా పలకాలి చెప్పండి బిగ్గరగా ఆటలు ఎలా పాడాలి చెప్పండి వాక్యం ఎలా చదవాలి చెప్పండి స్తుతులు ఎలా చెల్లించాలి దగ్గరగా దేవునికి స్తోత్రం బైబిల్ ఉర్దూ బైబిల్ ఎలా రాయబడిందంట లాజరు బయటికి రమ్మని ఆర్భటించాడంట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును అంతటా క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట లేదు ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారు కేకమ్మటే లాజరు బయటికి వచ్చేసాడంట దేవునికి చెప్పగా బయటికి రమ్మని బిగ్గరగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చాను ఎట్లాగో నాకు తెలియదు పాస్టర్ గారు జాన్ మోయిస్ గారు ఇదిగో కట్లు కట్లుగానే ఉన్నాయి బూమని బయటకు వచ్చాడంట దేవునికి స్తోత్రం బంధించబడి ఉన్నావా సమాధిలో ఉన్నావా సారాయిలో దూరిపోయి ఉన్నావా ఈ రాత్రి కేకమ్మటే నువ్వు బయటికి రాబోతున్నావు అంతే దేవునికి స్తోత్రం విడుదలను కలిగించే రాత్రి కనులు మూయండి అందరూ కూడా బైబిల్ క్రింద పెట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా తరువాత వచ్చినాల్లో అదిగో బంధకములను కట్లను ఓడదీయమని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి వారితో ఈ రాత్రి నీవు ఓడదీయడానికి సిద్ధంగా ఉండాలి మరణములోనున్న వారికి జీవాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చీకటిలోనున్న వారికి వెలుగునివ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఒక్క మాట చెప్పమ్మా ప్రభు ఒక కార్యాన్ని జరిగించయ్యా మాకు కూడా నీ కృపను కురుమరించయ్యా నా బిడ్డ విషయంలో కృపను కురుమరించయ్యా నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే పిల్లవాడు మాట వినడం లేదా భర్త మాట వినడం లేదా అల్లుడు మాట వినడం లేదా కుమార్తె ఏమాత్రం నేను లెక్క చేయడం లేదా ఒక్క మాట చెప్పమ్మా ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు కనులు మూయండి చిన్న ప్రార్థన చేసుకున్నా బట్టి రాత్రి ప్రభునితో మాట్లాడాడు అడ్డుబండగా కృప 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 అడుగా ఏమి నిలబడిందో అడుగు రాత్రి అడ్డుబండగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని తొలగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్న రాత్రి రాత్రి నీవు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్న రాత్రి రాత్రి నీ జీవితంలో ఎలాంటి స్థితిని నువ్వు అనుభవిస్తా ఉన్నా అది మరణపు అంశుల వరకు ఆ స్థితి నిన్ను తీసుకెళ్లిన మరణమును తిరిగి జయించిన వాడు మరణమును ముళ్ళును విరిచినటువంటి వాడు మరణాన్ని తిరిగి జయించినటువంటి వాడు ఈ రాత్రి ప్రకటించబడినటువంటి యేసు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్న రాత్రి ఒక కార్యం చేయబోతున్న రాత్రి ఈ రాత్రి ఆ యేసు నాకు కావాలయ్యా అన్నవాళ్ళు ఈ రాత్రి ఆ ప్రభు నాకు కావాలయ్యా అన్నవాళ్ళు ఈ రాత్రి ఆ ప్రభువుకి నేను సమర్పించుకుంటానా అన్నవాళ్ళు ఇప్పుడైనా సరే ఆయన ఒక్క మాట చెబితే నీ